అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సూళ్లూరుపేట ధొరవారి సత్రం మండలంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూళ్లూరుపేట దొరవారి సత్రం మండలంలోని వేణుబాకం, ఏకొల్లు, కల్లూరు, మీజూరు, మినుమలముడి, తనియాలి గ్రామ పరిధిలోని లేఅవుట్లు ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా భూమి పూజ చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వాలని సంకల్పంతో ఉందన్నారు. ఇందులో భాగంగా నేడు సుమారు 100 మందికి ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. అర్హులైన వారు ఇంకా దరఖాస్తు చేయకపోతే వాలంటీర్ల ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట చెంగాలమ్మ, ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, కళత్తూర్ రాజ్మోహన్ రెడ్డి, సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ మారంరెడ్డి కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇస్తూ మరి 16 లక్షలకి మొదటి విడతలో ఇల్లు కట్టించే కార్యక్రమం మరి మొన్న 25 తారీఖున మొదలు పెట్టడం, ఈరోజు మన నియోజకవర్గంలో కూడా సుమారు 290 ఎకరాల్లో 209 లేఅవుట్లు వేసి మరి ఇంచుమించు 9000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వారిలో 5000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా మొదటి విడతలో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే ఒక సోదరి ఇల్లు అది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి సొంత ఇల్లు ఉండాలని, ఆ సొంత ఇల్లు ఇచ్చే క్రమంలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. ఒకవేళ సొంత స్థలం ఉంటే ఆ సొంత స్థలంలో ఇల్లు కట్టిస్తాం. మీలో ఎవరికైనా మరి స్థలం రాకుంటుంటే, నిజంగా అర్హత ఉంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజుతో ఆగిపోతే ప్రతి 90 రోజులకి ఎవరైతే అర్హత వస్తుందో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం, వాళ్ళందరికీ పట్టా ఇస్తాం. మీరు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరూ సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. గతంలో అయితే సుదూర ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి, ఇల్లు ఇచ్చేవాళ్ళంటే ఇవ్వని పరిస్థితి. ఇంటి పట్టా ఇస్తే అది నివాసానికి యోగ్యులైన పరిస్థితి.